ఏం పెద్దమ్మ బాగున్నావా? నేను అడిగిన బాగున్నావంటే నువ్వు లోపల దూరుకోండి, నేనేం చేయాలా? బాగున్నావు కదమ్మా, మీ ఇంటి ముందని వచ్చానా? చెప్పు, నువ్వు ఆడ ఆడున్నావు, నేను పిలిచి నేను చెప్పిన, నేను పిలిచినా కదా. ఒక్క నిమిషం, ఏమైందమ్మా? ఇంటికి బిల్లు కాలేదా? ఒక రూపాయి కూడా రాలేదు. అంటే శాంక్షన్ అయినా కట్టుకున్నావా? ఉత్తగ నిమిటి నువ్వు కట్టుకున్నావా? చూసిపోయి వాళ్ళు పాట ఇంజనీరింగ్ అసిస్టెంట్ హౌసింగ్ ఏ ఎందుకు రాలేమ్మా? ఇక్కడ వాళ్ళది కదా, ఉన్నారా హౌసింగ్ ఏ? ఎక్కడ వాళ్ళది? ఇంగ్లీష్ శాంక్షన్ అయిందంట, 5 సార్లు ఫోటోలు తీసుకొని పోయినారంట. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. బిల్ శాంక్షన్ అయిందా? ఇది ఐడియానే లేదా? ఏమ నువ్వు చెప్పు, వాలంటీర్ నా ప్రశ్న అమ్మా, నీకు అర్థం కాలే, శాంక్షన్ అయిందా కాలేదా? ఇప్పుడు కాదమ్మా, ఇంతకుముందు మంజూరు అయిందా కాలేదా? ఒక పని చేయమ్మా, నీ ఆధార్ కార్డు, నీ బియ్యం కార్డు తీసుకో. నేను ఈరోజు కూడా పడుతుంది బాబా, మంచి వర్షం. ఎంపీడీఓ గారు, రైస్ కార్డు లేదా? ఇలా బియ్యం కార్డు లేదా? ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారు పెద్దమ్మా? ఎవరైనా ఉన్నారా ఉద్యోగస్తులు ఇంట్లో? ఎవరు? ఎవరు అంగన్వాడీ టీచర్ దీంట్లో? అది మీ ఊరే తిమ్మపల్లె? అంగన్వాడీ టీచర్? ఒక్క నిమిషం ఉండుమా, ఒక్క నిమిషం ఉండు. ఇదేంటిది నీ ఆధార్ కార్డు? ఇది నీదే అమ్మా, ఎవరిదో వాళ్ళది? మా బాబా టౌన్ లెక్క ఆడిపోయింది, టౌన్ లో ఎవరికి సోకి. ఇది ఆధార్ కార్డు లేకపోతే మేము ఎట్లా తెలుస్తాను చరిత్ర? ఆధార్ కార్డు ఉందా లేదా? లేకపోతే ఈమె పినదర ఆమె ఇక్కడికి ఎట్లా వచ్చింది? అక్కడే టీచింగ్ చేస్తారు. మరి సొంత ఊరు ఈ ఊరు ఏమైనా ఆడెట్లుంది? ఈమె టీచర్గా ఎందుకుంటారు? ఆ లోకల్ లోకి వెళ్ళ కదా. మరి ఈ ఊర్లో ఎందుకు, ఈ ఊర్లో ఉన్నారు ఇప్పుడు? దానిలక ముందు ఇవి చెక్ చేయండి, వాళ్ళ దగ్గర ఆధార్ లేదు అంగన్వాడీ టీచర్. వాటర్ షెడ్ బిల్లు లేవయా? అదే దానికేలే.